వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. లాక్డౌన్ సందర్భంగా క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ జరగట్లేదు కాబట్టి ఈరోజు నుంచి మీకు వీడియోల రూపంలో క్లాసెస్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ క్లాసు బేసిక్స్లో అంకెలు అనేది తెలుసుకుందాం. సో మీకు జీరో నుంచి పరిచయం చేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, కొన్ని ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ మీకు క్లాసెస్ రన్ చేయడం జరుగుతుంది. మొదటిగా మనం ఫస్ట్ క్లాస్ను బేసిక్స్తో స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ముందుగా అంకెలు అనే వాటి గురించి తెలుసుకుందాం. సో అంకెలు అంటే ఇంగ్లీష్లో డిజిట్స్ అని అంటారు. అంకెలు వీటిని డిజిట్స్ అంటాం. సో అంకెలు అంటే వేటిని అంకెలని అంటారు, ఏమేమి ఉంటాయో చూద్దాం. సో అంకెలు అంటే 0 నుండి 9 వరకు ఉండే వాటిని అంకెలు అని అంటారు. 0 నుండి 9 వరకు ఉండే వాటిని అంకెలు అంటారు. అవి మొత్తం 10 అంకెలు. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 0 నుంచి 9 వరకు ఉండే వాటిని అంకెలు అని అంటారు. ఈ అంకెలు మొత్తం 10 అంకెలు ఉన్నాయి. సో మరి అంకెలు మొత్తం 10 అని అంటున్నాం. అంకెలు మొత్తం 10. మరి అంకెలు మొత్తం 10 అయితే మరి అంకెలలో అతి చిన్నది ఏది? అంకెలలో అతి చిన్నది. సో మరి అంకెలలో అతి చిన్నది అంటే ఏంటి? అంకెలలో అతి చిన్నది 1. స్మాలెస్ట్ డిజిట్ ఈజ్ 1 ఇన్ ద డిజిట్స్. అంకెలలో అతి చిన్నది 1. మరి అంకెలలో 0 నుంచి 9 వరకు ఉండే వాటిని అంకెలు అని అనుకున్నాం కదా, మరి అందులో మొదటిది లేదా అతి చిన్నది 1 అని ఎందుకు అంటున్నాం? మరి 0 ఉంది కదా, 0ని ఎందుకు చెప్పట్లేదు? అంటే ఇక్కడ అంకెలలో 0కు ఒక ప్రత్యేకత ఉంది. 0కు ఉండే ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. 0కు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు. 0కు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు. మరి 0కు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు కదా, ఏ సందర్భంలో దానికి విలువ ఉంటుంది, ఎలాంటి విలువలు ఉంటాయి, 0కు ఉండే ప్రత్యేకతలు ఏంటి, 0 గురించి కొన్ని విషయాలు మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు క్లాసులో చూద్దాం. ఓకే అండి, 0 గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో మరి కొన్ని మనకు అక్కడక్కడ నంబర్స్లో ఉపయోగపడతాయి కూడా, 0కు సంబంధించిన విషయాలు. అందుకని 0 గురించి ముందుగా తెలుసుకుందాం. 0 దీన్ని 0 అంటాం. 0కు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు. కానీ మనము పర్టికులర్గా ఒక డేట్ కానీ సింగిల్ డిజిట్స్ కానీ రాసినప్పుడు ఏం చేస్తామంటే 0ను ఆ సంఖ్యకు ఎడం వైపున రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 05 అని రాసామనుకోండి, ఇది మామూలు అంకె 5, కానీ దానికి ఎడమ చేతి వైపున లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0ని రాసాం. ఒక అంకెకు లేదా ఒక సంఖ్యకు ఎడమ చేతి వైపున 0ను వ్రాసినప్పుడు ఆ సంఖ్య విలువ మారదు. అంటే 0కి ఎడం మనం 5కి ఎడం వైపున 0ను వ్రాసినప్పుడు ఆ విలువలో ఎటువంటి మార్పు ఉండదు. 5 అయినా 0, 5 అయినా 2, 1 మనం సింగిల్ డిజిట్ రాసినప్పుడు కానీ లేదా డేట్స్ వేసినప్పుడు కానీ ఇలా ఎక్కువగా 0ను ఉపయోగిస్తాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఏదైనా ఒక సంఖ్యకు ఎడం వైపున 0ను వ్రాసినప్పుడు ఆ సంఖ్య విలువలో మార్పు ఉండదు. మరి అదే సంఖ్యకు కుడి చేతి వైపు రైట్ హ్యాండ్ సైడ్ 0ని వేసామనుకుందాం.
అప్పుడు ఆ సంఖ్య ఏమవుతుందంటే 10 times ఇంక్రీజ్ అవుతుంది, 10 రెట్లు పెరుగుతుంది. అంటే అంతకుముందు 5, ఇప్పుడు 0 రైట్ హ్యాండ్ సైడ్ రావడం వల్ల 5 times 50 అయింది. ఓకే అండి, మరి 0 గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. 0 సరి సంఖ్య కాదు, బేసి సంఖ్య కూడా కాదు, ఇది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కూడా కాదు. అంటే అర్థమేంటి, ఇది ఈవెన్ నంబర్ కాదు, ఆడ్ నంబర్ కాదు, అగైన్ పాజిటివ్ నంబర్ కాదు, నెగిటివ్ నంబర్ కూడా కాదు. 0 అనేది ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు. 0 సరి సంఖ్య కాదు, బేస్ సంఖ్య కాదు, ఇది ధన సంఖ్య కాదు, మరియు రుణ సంఖ్య కూడా కాదు. ఏదైనా ఒక సంఖ్యకు ఎడమ చేతి వైపున 0 వ్రాసినప్పుడు ఆ సంఖ్య విలువలో మార్పు ఉండదు. అదే సంఖ్యకు ఒక సంఖ్యకు కుడివైపున 0 వ్రాసినప్పుడు ఆ సంఖ్య విలువ 10 రెట్లు పెరిగి సరి సంఖ్యగా మారిపోతుంది, ఈవెన్ నంబర్ అవుతుంది. అంతకుముందు అది ఆడ్ నంబర్, బేసి సంఖ్య. అంటే ఏ బేసి సంఖ్యకైనా కుడి చేతి వైపున 0 వ్రాస్తే అది ఆటోమేటిక్గా సరి సంఖ్యగా మారిపోతుంది. అయితే మరి 0 గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. 0 మన భారతీయులు క్రీస్తు శకం 200 సంవత్సరం, 200 ఇయర్స్, 200 సంవత్సరం నుండే 0 మన భారతీయులు క్రీస్తు శకం 200 సంవత్సరం నుండే సంఖ్యలలో ఉపయోగించడం జరిగింది. ఎవరు ఉపయోగించారంటే భారతీయులు 0 సంఖ్యలలో ఉపయోగించడం జరిగింది. ఎప్పటి నుంచి, క్రీస్తు శకం 200 సంవత్సరం నుంచే ఉపయోగించినట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ 0 సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 0 ఏ సంఖ్యతోనూ భాగించబడదు. 0 ఏ సంఖ్యతోనూ భాగించబడదు అంటే అర్థమేంటి, 0 కారణాంకాలు ఉండవు, అంటే ఫ్యాక్టర్స్ లేని సంఖ్య. కారణాంకాలు లేని ఏకైక సంఖ్య ఏదంటే 0. కారణాంకాలు అంటే భాగించే సంఖ్యలు. 0 భాగించే సంఖ్యలు ఏవీ లేవు, ఎందుకంటే దీన్ని 0 భాగించే అవకాశం ఏ సంఖ్యకు లేదు కాబట్టి దీనికి కారణాంకాలు లేవు అంటాం. సో కారణాంకాలు లేని సంఖ్య 0, కారణాంకాలు లేవు. మరి కారణాంకాలు లేవు అంటున్నామంటే ఈ సంఖ్యతో 0 ఏ సంఖ్య భాగించే అవకాశం లేదు. ఓకే, మరి 0 భాగాహారం చేయడం అవుతుందా, అంటే 0 వేరే సంఖ్యను భాగించే అవకాశం ఉందా, అంటే 0 ఏ సంఖ్యను భాగించే అవకాశం లేదు. 0 భాగించే సంఖ్యలు లేవు, 0 ఏ సంఖ్యను భాగించే అవకాశం కూడా లేదు. 0 భాగాహారం వీలు పడదు. 0 భాగాహారం వీలు పడదు అంటే 0 ఏ సంఖ్యను భాగించే అవకాశం లేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఒక భిన్నం తీసుకున్నప్పుడు భిన్నంలో లవంలో 0 ఉండి హారంలో ఏదైనా సంఖ్య ఉన్నప్పుడు 0 by something ఆ భిన్నం విలువ 0 అవుతుంది. ఒక భిన్నంలో లవంలో 0 ఉండి హారంలో ఏదైనా సంఖ్య ఉన్నప్పుడు, ఏదైనా విలువ ఉన్నప్పుడు ఆ భిన్నం విలువ 0 అవుతుంది. అదేవిధంగా ఒక భిన్నంలో హారంలో 0 వచ్చిందనుకుందాం, డినామినేటర్ 0 అయిపోయిందనుకుందాం. డినామినేటర్ 0 ఉన్నప్పుడు ఆ భిన్నం విలువను నిర్వచించలేము లేదా అనంతము అని చెప్పడం జరుగుతుంది. సో ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం, ఫ్రాక్షన్లో న్యూమరేటర్ 0 అయితే టోటల్ ఫ్రాక్షన్ వాల్యూ 0 అవుతుంది. అదే ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్లో 0 వస్తే ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఇన్ఫినైట్ అవుతుంది. ఇప్పుడు 0 గురించి మనం చెప్పుకునే విషయాలు ఏంటంటే, 0 అనేది ఏ సంఖ్యతోనూ భాగించబడదు కాబట్టి దీనికి కారణాంకాలు లేవు. కారణాంకాలు లేని ఏకైక సంఖ్య 0.
సో నెక్స్ట్ సున్నాతో భాగాహారం వీలు పడదు, అంటే జీరోతో ఏ నంబర్ను మనం డివిజన్ చేయలేం, భాగాహారం వీలు పడదు. నెక్స్ట్ ఏదైనా ఒక భిన్నంలో లవంలో సున్నా వచ్చినప్పుడు ఆ భిన్నం విలువ జీరో అవుతుంది. నెక్స్ట్ ఒక భిన్నంలో హారం విలువ సున్నా అయితే ఆ భిన్నం విలువ ఇన్ఫినైట్ అవుతుంది, అంటే ఆ భిన్నాన్ని మనం నిర్వచించలేము లేదా దాని విలువను లెక్కించలేము, అనంతము అని చెప్తున్నాం. నెక్స్ట్ సున్నా గురించి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పుకుందాం, అదేంటో చూద్దాం. సున్నాను ఏమంటారు అంటే సంకలన తత్సమాంశం అంటారు. సున్నాను సంకలన తత్సమాంశం. సున్నాను సంకలన తత్సమాంశం అంటున్నాం. సంకలన తత్సమాంశం అంటే ఇంగ్లీష్లో అడిటివ్ ఐడెంటిటీ అంటాం. సంకలన తత్సమాంశం. మరి సంకలనం అంటే ఏంటి? సంకలనం అంటే కూడిక ప్లస్ అడిషన్. మరి సున్నాను సంకలన తత్సమాంశం అంటున్నాం కదా, మరి సంకలన తత్సమాంశం అంటే ఏంటో చూద్దాం. అడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఏదైనా ఒక సంఖ్యకు సున్నాను కలిపినా లేదా సున్నాకు అదే సంఖ్యను కలిపినా వచ్చే విలువలో మార్పు ఉండదు కాబట్టి సున్నాను సంకలన తత్సమాంశం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 0 becomes 5, 0 + 5 becomes 5. ఏదైనా ఒక సంఖ్యకు సున్నాను కలిపినా లేదా సున్నాకు అదే సంఖ్యను కలిపినా వచ్చే విలువలో మార్పు ఉండదు కాబట్టే ఇక్కడ సున్నానేమంటున్నామంటే సంకలన తత్సమాంశం. సంకలనం అంటే అడిషన్, కూడిక. మనం ఇక్కడ అడిషన్ చేస్తున్నాం, సున్నాను ఒక సంఖ్య కలుపుతున్నాం కాబట్టి ఈ కలపడాన్నే మనం సంకలనం అంటాం, కూడిక అడిషన్ అంటున్నాం కాబట్టి సున్నాను ఇక్కడ ఏమంటారంటే సంకలన తత్సమాంశం అని అంటారు. సో మనము ఈరోజు క్లాసులో అంకెలు అనే టాపిక్లో నుంచి సున్నా గురించి తెలుసుకున్నాం. సో ఏదైనా కూడా మనం బేసిక్స్లో సున్నాతో ప్రారంభించి ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్న క్వశ్చన్స్ వరకు నేర్చుకునే అవకాశం ఉంది. మనకు ఏమీ తెలియదు, జీరోతోటే ప్రారంభించాం. సో జీరో గురించి మనం చెప్పుకున్న విషయాలు ఏంటి ఈరోజు అంటే సున్నాకు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు, ఏదైనా ఒక సంఖ్యకు ఎడమ చేతి వైపున సున్నాను వ్రాసినప్పుడు ఆ సంఖ్య విలువ మారదు, ఏదైనా ఒక సంఖ్యకు కుడి చేతి వైపున సున్నాను వ్రాసినప్పుడు ఆ సంఖ్య విలువ 10 రెట్లు పెరిగి అది సరి సంఖ్యగా మారిపోతుంది. నెక్స్ట్ సున్నా అనేది సరి సంఖ్య కాదు మరియు బేసి సంఖ్య కూడా కాదు, ఇది ధన సంఖ్య కాదు మరియు రుణ సంఖ్య కూడా కాదు. నెక్స్ట్ సున్నాను మన భారతీయులు క్రీస్తు శకం 200 సంవత్సరం నుండి సంఖ్యలలో ఉపయోగించినట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ సున్నాను ఎక్కువగా సంఖ్యలలో ఉపయోగించినది, సంఖ్యలలో వాడుకలోకి తీసుకొచ్చినది ఆర్యభట్ అనే మన గణిత శాస్త్రవేత్త అని చెప్తారు. నెక్స్ట్ సున్నా గురించి మనం ఇంకా చెప్పుకున్న విషయాలు ఏంటంటే ఏదైనా ఒక భిన్నంలో లవం విలువ సున్నా అయినప్పుడు ఆ భిన్నం మొత్తం విలువ సున్నా అయిపోతుంది, జీరో అయిపోతుంది. న్యూమరేటర్ జీరో అయితే టోటల్ వాల్యూ, ఫ్రాక్షన్ వాల్యూ జీరో అవుతుంది. నెక్స్ట్ ఒక భిన్నానికి హారంలో సున్నా వచ్చిందనుకుందాం, అంటే డినామినేటర్ వాల్యూ జీరోగా ఉంటే టోటల్ ఫ్రాక్షన్ ఇన్ఫినైట్ అవుతుంది లేదా దాన్ని నిర్వచించలేము లేదా లెక్కించలేమని చెప్పవచ్చు. ఒక భిన్నంలో లవంలో సున్నా ఉంటే భిన్నం విలువ సున్నా అవుతుంది, హారంలో సున్నా ఉంటే ఆ భిన్నం విలువను లెక్కించలేము లేదా ఇన్ఫినైట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సున్నాను మనం సంకలన తత్సమాంశం అని అంటాం. సంకలన తత్సమాంశం అనేది ఇంగ్లీష్లో అడిటివ్ ఐడెంటిటీ అని అంటాం. ఈ సంకలన తత్సమాంశం అనేది సంకలనం అంటే ఏంటో తెలుసుకుంటే దాని గురించి తెలుసుకోవచ్చు. సంకలనం అంటే కూడిక అడిషన్. కాబట్టి సున్నాను సంకలన తత్సమాంశం అని ఎందుకు అంటామంటే ఏదైనా ఒక సంఖ్యకు సున్నాను కలిపినా లేదా సున్నాకు అదే సంఖ్యను కలిపినా వచ్చే విలువలో
మార్పు ఉండదు కాబట్టి అప్పుడు సున్నాను సంకలన తత్సమాంశంగా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, రైట్. ఈరోజు నేను చెప్పిన క్లాసెస్ కానీ ఇక ముందు వచ్చే క్లాసెస్ కానీ అన్నీ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి విద్యార్థికి, మీరు ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతూ ఉండండి, ప్రతి విద్యార్థికి ఉపయోగపడతాయి. అదేవిధంగా లర్నర్స్, ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెగ్యులర్ క్లాసెస్, హై స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ సబ్జెక్టు చాలా యూస్ఫుల్ అండి. కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరూ ఈ సబ్జెక్టు ఫాలో కావడానికి ట్రై చేయండి. నేను నిదానంగా చాలా స్లోగా చెప్తూ ఉంటాను, చెప్పిన దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. మీకు ఈ డౌట్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేసుకొని లేదా వీడియోని మళ్ళీ రివిజన్ చేసుకొని చెక్ చేసుకొని మీకు డౌట్స్ ఉన్నప్పుడు నాకు కామెంట్స్ రూపంలో పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.